టిడిపి అధినేత చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రిగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది జాతీయ స్థాయి ఉద్యమాలు నిర్వహించడంలో ఆయనకు ఆయనే సాటి అమరావతి రాజధాని ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాబుకి దక్కుతుంది అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా బాబు జాతీయ స్థాయి ఉద్యమంగా మలిచారు దీంతో ఏపీలో ఏం జరుగుతుందంటూ కొన్నాళ్ల పాటు జాతీయ మీడియా కూడా భారీ ఎత్తున వార్తలు రాసింది అయితే ఇప్పుడు మరో ఉద్యమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తుంది రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు ఆయన తట్టి లేపి మరి ఏపీ వైపు చూసేలా చేస్తున్నారు దీనికి సంబంధించి బాగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు దీనిని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు అయితే అందరూ అనుకున్నట్టు ఇదేదో రాష్ట్రానికి సంబంధించిందో లేక దేశ ప్రయోజనాలకు సంబంధించిందో కాదు ఏపీ సర్కార్ పై పైచేయి సాధించే క్రమంలో తీసుకున్న నిర్ణయంలా కనిపిస్తుంది ఇటీవల మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు దీనికి ప్రతిగా ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారని టీడీపీ ఆరోపిస్తుంది ఈ క్రమంలో ఇరు పార్టీలు నాయకులు అధికారులు వర్సెస్ టీడీపీ మధ్య కూడా తీవ్ర యుద్ధం నడిచింది ఇంతలో పవన్ పుణ్యమా అని ఇది ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని సైలెంట్ గా జాతీయ ఉద్యమంగా మలుస్తుండటం గమనహారం తన ఇంటిపై జరిగిన దాడిని ఆయన కేంద్రంలోని ప్రధాని రాష్ట్రపతుల దృష్టికి తీసుకెళ్లి జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేలా చేయాలని ప్లాన్ చేశారు ఈ క్రమంలోనే టీడీపీ కొన్ని తీర్మానాలు చేసి వాటిని లేఖ రూపంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలతో ఢిల్లీకి కోటి ఉత్తరాలు పంపించారనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది దీనిని చూసి ప్రధాని రాష్ట్రపతి ఏపీలోని జగన్ సర్కారుపై చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు కాంటెస్ట్ సో ఇది ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన టీడీపీ చేపట్టిన జాతీయ ఉద్యమం